హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు ఇంతకుముందు అవుట్ సైడ్ అయితే చూపించానో, ఇప్పుడైతే ఇన్సైడ్లు చూపిస్తున్నాను అనమాట. ఇన్సైడ్ అయితే మంచి మంచి వ్యూ ఉన్నాయన్నమాట. కంపల్సరీగా అయితే వీడియో అయితే చూడండి, ఎక్కడ ఇంకా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఇక వీడియో లైక్ అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ముందు వీడియో చూసే ముందు లైక్ అయితే కంపల్సరీగా చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? హలో ఫ్రెండ్స్, చూసారు కదా మొన్న అయితే మీకు కోట అవుట్ సైడ్ అయితే మీకు వ్యూ చూపించాను అనమాట. ఇప్పుడైతే మీకు లోపల వ్యూ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి వెయిటింగ్ హాల్, ఇది వచ్చేసి వెయిటింగ్ హాల్ అనమాట. ఇదంటే వాళ్ళ పాత ఫోటోలు అనమాట. ఈ ఫొటోస్ అయితే చాలా బాగుంటాయండి, చాలా అందంగా ఉంటాయి. హాల్ కూడా చాలా విశాలంగా పెద్ద హాల్ అండి అది కూడా. ఈ లోపల అయితే చాలా బాగుంటుంది, ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే చూడొచ్చు అనమాట. ఇక్కడైతే చాలా బాగుంటుందండి. ఇదైతే ఓల్డ్, దీన్ని ఏమంటారో నాకైతే ఐడియా లేదు, కానీ చాలా బాగుంటుంది. అదంతా వుడ్తో చేసింది అనమాట. ఇదైతే బేబీ రాజుగారు, లాజుగారు ఇద్దరు అనమాట ముగ్గురు. ఇది వచ్చేసి రాజవారు అనమాట. ఇతను ఇతను పిక్ చూడండి. ఇదైతే ఫోటో కాదు, చేత్తో ఆర్ట్ వేసినవి. ఈ పక్కన మాత్రం ఫొటోస్ ఉన్నాయి. ఇది వచ్చేసి బొబ్బిల్ రాజుగారు అండి. ఇతను ఇదయ్యే పెయింట్ ఆర్ట్ అనమాట అది, కానీ చాలా బాగా వేశారు, చాలా బాగుంది అనమాట. దగ్గర నుంచి చూస్తే మీకు ఫోటోలో ఇలా కనబడుతుంది, కానీ దగ్గర నుంచి చూస్తే చాలా బాగుంటుందండి, అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి కార్నర్ టేబుల్, కార్నర్ బొకేస్, ఫ్లవర్స్ పెట్టుకోవడానికి అనమాట. ఇది వచ్చేసి అతనే వయస్సు అయిపోయిన తర్వాత రాజారెస్ఆర్కి రంగారావు గారు అంటారు కదా, దాన్ని అతనే అతని ఫోటోలు అనమాట ఇది. ఇదైతే వెయిటింగ్ హాల్ ఇక్కడతో క్లోజ్ అండి. వెయిటింగ్ హాల్ మరి లేదనమాట. ఇది వచ్చేసి లోపల కూర్చోవడానికి అనమాట, ఇవి సోఫా సెట్స్. వ్యూ అయితే చాలా బాగుంటుంది చూడండి. ఇప్పుడైతే మనం ఇంకో గదిలోకి వెళ్తాను. ఇవి వచ్చి పాత జింకలు, బుర్రలు ఇవన్నమాట. అవి వుడ్తో తయారు చేసి పెట్టారనమాట, అక్కడ పెయింట్ వేసి. చాలా నాచురల్గా ఉంటాయి, దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ తెలియదు అనమాట, కానీ వుడ్తో తయారు చేసినవి అవి అయితే మాత్రం. ఇవిడ వచ్చేసి పెద్ద ఆవిడ, ఇవిడ ఎవరో మనకు తెలియదు. అక్కడ కోటలో ఉన్నారు అనమాట. చాలా బాగుంది ఇదైతే, ఇదంతా ఫుల్ డిజైన్ ఉంటుంది అనమాట దానికి. హాల్ చూడండి ఎలా ఉందో. ఇది పైన ఓపెన్ ప్లేస్ అనమాట. ఇది పుట్టు బాగుంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇక్కడైతే హాకీ ఆడుకోవడం బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఇది కూడా. ఇది అంతా ప్రాంగణం అనమాట. ఇక్కడ రోజు వచ్చి రాజుగారు వచ్చి ఆడుతుండరు అనమాట. రాజుగారు అండి, ఇప్పుడు రాజుగారు అండి, అప్పుడు ఓల్డ్ రాజుగారు కాదు. రోజు కూడా వస్తారనమాట సాయంత్రం పూట ఇక్కడికి. ఇది వచ్చేసి డైనింగ్ రూమ్ అనమాట. ఈ డైనింగ్ రూమ్ వచ్చేసి చాలా బాగుంటుంది అండి. ఇక్కడ డైనింగ్ రూమ్ అయితే చాలా పెద్దది. ఇదైతే చూడడానికి చాలా బాగుంటుంది. అక్కడ నుంచి లోపలికి వెళ్ళలేదు మమ్మల్ని, ఓన్లీ డైనింగ్ హాల్ వరకే మాత్రమే ఉంచారు. అక్కడి నుంచి గమనించలేదు మీకు. ఓన్లీ ఇక్కడి నుంచే వ్యూ చూపిస్తాను చూడండి. ఇదైతే చాలా బాగుంటుంది. ఇది ఒకేసారి ఇక్కడ ఇంచుమించు 15 మంది దగ్గర తినచ్చు అనమాట. ఈ హాల్ డైనింగ్ టేబుల్ అయితే చాలా పెద్దదండి, చాలా బాగుంటుంది కూడా. ఇవి చూడండి ఎంత బాగుందో చైర్స్ గట. ఇది వచ్చేసి ఒక ఫోటో ఫ్రేమ్ డిజైన్ అనమాట. అప్పుడు మన వాళ్ళు ఎలా చేత్తో చెక్కారో, డిజైన్ చేత్తో చెక్కారు వడ్డుది అనమాట. ఇది ఎలా చెక్కారో నాకే అర్థం అవ్వలేదు. చూస్తే బొర బాడు ఇది డిజైన్, చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి అవుట్లుక్, ఇక్కడ నుంచి సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్ నుంచి చూస్తే ఇదంతా బాగుంటుంది, చాలా అవుట్లైన్ చాలా బాగుంటుంది. లొకేషన్ కూడా ఇవే చూసారా ఎలా కనబడుతుందో. ఇదంతా పైన టాప్ థర్డ్ ఫ్లోర్ అనమాట. ఆ పైకి వెళ్ళడం లేదు, అక్కడ తారాలు లేవు మీదకి వెళ్ళడానికి. లేదంటే ఆ గోపురం దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, అక్కడి నుంచి మరి వెళ్ళడం పంపించలేదనమాట. మళ్ళీ సెకండ్ ఫ్లోర్ వరకే పంపించారు. ఇది వచ్చేసి వుడ్ రైలింగ్ అనమాట ఇది పైన. ఇక్కడైతే వ్యూ ఇలా ఉండదు అనమాట, చాలా బాగుంటుంది ఇది. ఇదైతే మనం ఒక బెడ్రూమ్ అనుకోండి, బెడ్రూమ్ కాదు, ఇదైతే బందర్మంచం. బందర్మంచం ఇది అలా సోఫా సెట్టు. సోఫా సెట్ అలా వెళ్తే అవి పులిన్ను, జింక, ఎలుగు బంటివి అనమాట. మ్యూజియం లాగా ఉంటుంది లోపలికి వచ్చేస్తే. దగ్గర నుంచి వ్యూ కూడా మీకు చూపిస్తారు, చూపిస్తాను చూడండి. దగ్గరికి వెళ్తున్నాం మనం అయితే. ఇదంటే సోఫా.
ఈ డిజైన్ అయితే చాలా చిన్న చెక్కలా ఉందన్నమాట. ఇది ఎలా చెక్కారో అసలు అర్థం అవ్వలేదు. అందుకే జూమ్ దగ్గర నుంచి తీసినా ఇంకా చాలా దగ్గరికి కనబడుతుంది చూడండి. అది ఎంతలా చెక్కారో, ఎంత బాగా చెక్కారో చూడండి ఒకసారి. ఇవి చాలా పురాతన పార్కులు, ప్లేస్లు ఏవైనా ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు కూడా చూసినవే. ఇలాంటివి మాత్రం ఎప్పుడు మనం చూడము, చాలా తక్కువ టైంలో దొరుకుతాయి అన్నమాట. ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ఈ వీడియో అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఇదైతే అప్పుడు రాజుగారు వేటాడిన పులి చర్మం అన్నమాట. ఇది ఎలుగుబంటి దిన్నే, ఎలుగుబంటి అంటారు. ఇదన్నీ గ్లాస్లో పెట్టి బ్లాక్ చేశారనమాట. ఇది పులి కూడా, ఈ పులి అయితే చాలా పెద్దదండి. ఇది ఇంచుమించు ఒక 5 అడుగులు పొడవు ఉంది ఆ పులి అయితే మాత్రం. ఇవన్నీ సోఫా సెట్స్ అన్నమాట. ఇవి చాలా బాగున్నాయి ఇంటీరియర్ కూడా లోపల. అప్పుడు చేశారు కాబట్టి అలా ఉన్నాయి, మనం ఇప్పుడు చేసినట్టుగైతే ఇన్ని రోజులే ఉండవు. ఇవి ఇంచుమించు చేసి ఇలాగా ఒక 80-90 సంవత్సరాల దగ్గర అవుతుందండి ఇవి చేసి. అది మనకి తెలియదు, అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారనమాట. ఇదైతే హాల్ వ్యూ అనమాట, ఇలా చూడండి మొత్తం కంప్లీట్గా. ఇది వచ్చేసి చుట్టూ లేరింగ్ అనమాట. ఇది పైకి వెళ్ళడానికి బాగుంటుంది. ఇది లోపల వ్యూ అనమాట. ఇది ఇక్కడ నుంచి లోపల పంపించలేదు. మీకు ఇప్పుడు రాజావారి ఫోటో ఇవ్వండి. ఇదే రథరాజు గారు పులిని వేటాడిన అతను ఇతనే అనమాట. ఇది వచ్చేసి ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణం అనమాట. ఇది చాలా బాగుంటుందండి. ఇవి టేబుల్ వచ్చేసి చాలా పెద్దది కూడాను, చూడండి వ్యూ అంత బాగుందో. ఇవన్నీ చాలా పురాతనం అయింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి ఎంతవరకు అయితే లోపల వ్యూ మీకు చూపించాను. ఇదైతే చాలా బాగుంటుంది అనమాట. మొన్న అవుట్ సైడ్ చూపించాను, ఇప్పుడు లోపల వ్యూ చూపించాను అనమాట. వీడియో అయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఎలాగుందో ఫ్రెండ్స్. ఇదైతే మీరు ఎప్పుడు చూడలేదు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.